నమస్కారం అండి. నమస్కారం. అదేవిడి సామాన్లతో బయలుదేరారు, అంచె కేసు వాదిస్తా అన్నారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? లేదు సుబ్రహ్మణ్యం గారు, ఆమెను జైలు నుంచి విడుదల చేయడం కోసం నేను ఒక జైలు నుంచి విడుదలై వస్తున్నాను. మా వాళ్ళకు పరువు సమస్య, నాకు బ్రతుకు సమస్య, అందుకే ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. మరి ఎక్కడుంటారు? మీ దైవ సాన్నిధ్యంలో ఆ మాత్రం నేను దొరుకుతుంటారా? ఓ అదెంత భాగ్యం, నాతో పాటే ఉందిరు కానీ. రండి. థ్యాంక్స్. రండి. ఆ ఇంతకీ ఆ సంఖ్య ఎవరో ఏమిటో ఎక్కడుంటుందో కాస్త వివరంగా చెప్పగలరా? చెప్తా. 15 ఏళ్ల కిందట ఈ ఊళ్ళో సోమయాజులు గారిని ఒక వేద పండితుడు ఉండేవారు. ఆయన కూతురే ఈ సంఖ్య. వాళ్ళు ఈ గుడి వెనకే ఓ పాడుబడ్డ పెంకుటింట్లో ఉండేవారు. ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత భార్య పిల్లలు ఇక్కడే తలదాచుకునేవారు. ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఇంటిల్లిపాది ఆహుతైపోతే ఈ సంఖ్య మాత్రం మిగిలింది. ఆ అమ్మాయికి నా దగ్గర మాలిమి, అందుకని నాతో పాటే తీసుకొచ్చి గుళ్ళో అట్టే పెట్టుకున్నాను. ఓ వారం తర్వాత అమృతరావు గారు నా దగ్గరకు మనిషిని పంపించారు. నమస్కారం పూజారి గారు. రావయ్యారా, ఏమిటి ఇలా వచ్చావు? అనాథైన స్వామయాజులు గారి కూతుర్ని ధర్మకర్త గారు పెంచుకుంటానంటున్నారు. దిక్కులేని ఆ బిడ్డను తలుచుకునే అయ్యగారు ఎంతో కుమిలిపోతున్నారు. నాతో పంపించమని తమతో చెప్పమన్నారు. అలాగా? నిజంగా అమృతరావు గారు దేవుడిలాంటి వాడయ్యా. నువ్వుండు, పాపం తీసుకొస్తా. అమ్మా సంధ్య, సంధ్య ఆ 7 ఏళ్ల పసిపిల్ల మనసులో ఏముందో ఏమో. ఆ పరిస్థితిలో అమృతరావు ఇంటికి పంపడం క్షేమం కాదని ఆ వచ్చిన మనిషికి ఏదో సాకు చెప్పి పంపించేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి సంజయ్ పినతల్లి వచ్చి ఆ అమ్మాయిని తనతో గుంటూరు తీసుకువెళ్ళింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. 15 ఏళ్ల క్రితం రాసిన అక్షరాలు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అవును బాబు, 3 నిండు ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఇల్లు దెయ్యాల కొంపగా పేరు పడింది. ఆనాటి నుండి ఇంతవరకు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఈ కేసుకి ఏ ఆధారం లేదనుకున్న నాకు చాలా గొప్ప ఆధారం చూపించారు సుబ్రహ్మణ్యం గారు. శ్రావణి, నీ స్వవిషయంలో కలవ చేసుకుంటున్నందుకు సారీ, కానీ అక్కని నువ్వు పిలిచే పిలుపు పట్ల అభిమానంతో మాట్లాడుతున్నాను. ప్రభాకర్ నిన్ను తన వెంట రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవడమే న్యాయం కదా. రావుడు అడవుల్లో ఉన్నా సీతకు అదే అయోధ్య. అక్క, అంత సీతను తిరిగి అడవుల్లోనే వదిలిపెట్టాడు కదా రాముడు. కడుపులో దాచుకున్నది కన్నతల్లి భూమాతేగా. కన్నవారి ప్రేమ ముందు కట్టుకున్నవారంతా. అంటే మీ వారికన్నా నీకు మీ నాన్నే ముఖ్యం అంటావా? అంటే తప్పే ఉంది చెప్పు. నాన్నకు నేనంటే ప్రాణం. అమ్మ పోయిన తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని నన్ను ఒక సంవత్సరాలకు అప్పచెప్పుండొచ్చుగా. అలా కాకుండా తన జీవితం అంతా నా కోసమే ధారపోసి నన్ను తన చేతులతో పెంచి పెద్ద చేసి చదివించి ఇంత దాన్ని చేసిన తర్వాత హఠాత్తుగా మధ్యలో వచ్చిన భర్త కోసం నాన్ను ఒంటరివాణ్ణి చేయడం న్యాయం అంటావా? ఈ వయసులో ఆయన్ని విడిచిపెట్టిన ఎలా వెళ్ళని చెప్పు. నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ప్రపంచం అంతా మీ నాన్నే అనుకుంటున్నావు నువ్వు. ఆయన తప్ప నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావు. అది నిజం కాదమ్మా. మీ వారు నిన్ను అపురూపంగా చూసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. అంత అపురూపమైన ప్రేమే ఉంటే ఆయన ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు? నువ్వు ఆయన పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవడమే కారణం. మమకారం చూపే భర్త ఆ పాటి అధికారం కూడా కోరుకుంటాడు కదా. అదే, ఆ అధికారమే నేను సహించలేనక్క. ఏం జరుగుతుందో జరగని కానీ భర్త కనుసన్నల్లో బ్రతకడం కన్నా మా నాన్న కంటి వెలుగునే బ్రతకడమే నేను కోరుకుంటాను.